हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। गोधुम पिंडी तो हलवा तैयार चेसुकुंदामु। चाला बागुंटे टेस्ट अयिते ओकसारी ट्राई चेशारु अनुकोंडि असलु वदलनी वदलरु, अंत बागुंटदि। ट्राई चेयंडि, टेस्ट चेयंडि। मुंदुगा ओक कड़ाई पेट्टुकोनि ओक कप्पु चक्कर वेस्तुन्नानु। अदे कप्पु तो वाटर वेसुकोवालि, ఈక్వల్ క్వాంటిటీ వాటర్ ఇంకా చక్కెర। మనం చక్కెర అనేది కరగాలి ఓన్లీ, పాకం అవసరం లేదు। చక్కెర ప్లేస్లో మీరు బెల్లం కూడా వాడచ్చు, నేనైతే చక్కెర వాడుతున్నాను। ఒకసారి అలా ఒకసారి ఇలా చేస్తాను నేనైతే। దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను। కరిగిపోయింది, దీన్ని పక్కకు తీసి పెట్టేసి అదే కడాయిలో ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను। కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది దీనికి। సేమ్ అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను। మొత్తం మంట స్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, గోల్డెన్ కలర్ వచ్చేలాగా। లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ చేసుకుంటూ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి, మాడకుండా। కలర్ చేంజ్ అయితే చాలా మనకు, చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ అయింది। ఈ వాటర్ ఉంది కదా, దీంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి। ఒకటేసారి వేయకండి, ఉండలు కట్టేస్తుంది। ఒకటేసారి వేస్తే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి। ఈ వాటర్ మొత్తం దీంట్లో కలిసిపోవాలి। మొత్తం లో ఫ్లేమ్ పెట్టుకోండి స్టవ్, చూడండి ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి, అసలు గ్యాప్ ఇవ్వద్దు। ఇలానే కలుపుతుంటూ మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలి, ఒక 2-3 సార్లు, ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు వేయండి। లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి। నెయ్యికి అనేది ఏం క్వాంటిటీ లేదు, ఎంతైనా వేసుకోవచ్చు మన ఇష్టము। చూడండి ఇది అయ్యే కొద్దీ మనకు ఉండలాగా వచ్చేస్తే స్పూన్కి ఉత్తము, మొత్తం కడాయికి వదిలేస్తుంది, అంటే ఇప్పుడు రెడీ అయిపోయినట్టు। డ్రై ఫ్రూట్స్ కూడా కచ్చా బిచ్చాగా మిక్సీ చేసి కూడా వేయచ్చు, మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ వస్తే కూడా చాలా బాగుంటుంది, అంటే తురిమిన కొబ్బరిన వేసేయచ్చు। ఒక ప్లేట్కి నెయ్యి వేసి మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి। దీంట్లోనే మనం తయారు చేసుకున్న హల్వా ఉంది కదా, అది వేసేసుకుందాము। ఇలా వేసి మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసేయండి। బాక్స్ ఉంటే బాక్స్లో కూడా వేసుకోవచ్చు। చేతికి కొంచెం నెయ్యి పెట్టుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసేయండి। గోరువెచ్చగా ఉంది కాబట్టి నేను చేతితో చేస్తున్నాను, వేడిగా ఉంటే స్పూన్తో చేసుకోండి। చల్లారినాక దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాము। చూడండి చల్లారిపోయింది, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేద్దాము। మనం నెయ్యి పెట్టాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది మనకు, చూడండి ఎంత బాగుంది, ఇంత స్టిక్గా జెల్లీలాగా ఉంది, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా। దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాము। దీన్ని కట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా సాఫ్ట్గా వస్తుంది, ఇప్పుడు స్టిక్గా ఉంటుంది, లేదంటే ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు మీరు, అప్పుడు మీకు సాఫ్ట్గా కట్ అవుతుంది। మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా గార్నిష్ చేసుకోవచ్చు, మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు మీద నుంచి। చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, చూడండి ఎలా వచ్చేసినాయి పీసులు। ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెడితే సాఫ్ట్గా వచ్చేస్తాయి, ఇప్పుడు కొంచెం స్టిక్గా ఉంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, బెల్లంతో కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది। ట్రై చేయండి, టేస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। ఇంకో కొత్త వీడియోతో కలుద్దాము।